గుంటూర్ జిల్లా రేపల్లిలో గెలుపొందిన ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులు ద్విచక్ర వాహనాలపై పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రేపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు మోపిదేవ్ వెంకటరమణారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రావు, నెహ్రూ లక్ష్మీకుమారి, కో ఆప్షన్ సభ్యుడు షేక్ ఫరీద్, రేపల్లి మండల వైసీపీ కన్వీనర్ గాదే వెంకయ్య బాబు తదితరులు పాల్గొన్నారు. कार्यक्रम में भागस्वामी पार्टी नायक कार्यकर्ता अंदर की पेर पेर नमस्कार वातावरण संवर कम जरगा वातावरण पंडित वातावरण संवर द्वारा मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारु बाध्यता चेपट्टिन वेंटने అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూ వాటిలో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి, ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామాల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మెరుగైన ప్రతిఫలాలు సాధించాలి అంటే స్థానిక సన్నికల సంస్థల ఎన్నికలు జరగాలి. వాటితో పాటుగానే స్థానిక సంస్థల ఎన్నికలు డిలే అవటం వలన కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు, అనేక నిధుల్ని ग्राम पंचायती कोई कार्यक्रम पूर्ति चेयरनि आलोचन चेयट आलोचन चाटी निरू स्टेट आना स्टेट एन कमीशनर निमगढ़ रमेश गारु चंद्रबाबु नायडु गारु कावी कोई संस्थल अनेक रकल कुट्रो कुतंत्र कल पी व्यवस्था अंश मोता यायस्था पैध परस्थित వాస్తవంగా అయితే న్యాయస్థానాలు కూడాను దీని సంవత్సర కాలం పాటు కాలయాపన చేయాల్సిన అవసరం లేదు, పొడిగించాల్సిన అవసరం లేదు. కానీ కారణాలు అనేక కారణాలు ఏమైనప్పటికీ కూడా ఎన్నికల ప్రక్రియ దాదాపుగా సంవత్సరాల క్రితం ప్రారంభమై నిన్న మొన్నటితో ముగిసినటువంటి పరిస్థితులు అంతిమంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి భారతదేశ రాజకీయ చరిత్రలో ఎవరూ ఈ రాష్ట్రంలో కూడాను ఎక్కడ పొందలేనటువంటి ఏకపక్షమైనటువంటి సంపూర్ణమైనటువంటి తీర్పుని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి రాష్ట్ర ప్రజానీకం అందించిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మరి ఘన విజయం సాధించినటువంటి ఎంపీడీసీ మెంబర్స్, జెడ్పీడీసీ మెంబర్స్ అందరూ కూడాను ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జెడ్పీడీసీ ఎంపీడీసీ మెంబర్స్కి ఎన్నికబడినటువంటి వ్యక్తులు ఎంపీపీలుగా, వైస్ ఎంపీపీలుగా, కోఆప్షన్ సభ్యులుగా, ఎంపీడీసీ మెంబర్లుగా అధికారిక బాధ్యతలు స్వీకరించడం, రేపటి రోజున జిల్లా పరిపాలనా మండలి పాలక మండలి జిల్లా పరిషత్ చైర్మన్ గారి రూపంలో బాధ్యతలు చేపట్టడం జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ తరుణంలో ఉదయం నుంచి కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో కూడాను ఒక పండుగ వాతావరణంతో బాధ్యత నూతనంగా బాధ్యత చేపట్టినటువంటి ప్రజా ఎంపీడీసీ మెంబర్స్ అందరూ కూడా మరి వారి యొక్క కార్యవర్గ సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారంలో తలమునకలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ కార్యక్రమం ఒకటే ఆలోచించాల్సింది, ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామ స్థాయిలో గ్రామాల అభివృద్ధి జరగాలన్నా, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ప్రజలకు ఇంకా చేరువ అవ్వాలన్నా, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నా కూడా గ్రామ స్థాయి పరిపాలన వ్యవస్థ నుంచి ఇచ్చినటువంటి